లేఖనాలు పదే పదే ధృవీకరిస్తున్న సత్యం దేవుడు మన సహాయకుడని. చాలా సార్లు సహాయం చేస్తాడంటే ఏదో ఒక ఆర్థిక పరంగా సహాయం చేస్తాడనో, లేదా ఒక ఉద్యోగం ఇస్తాడనో, లేదా ఒక పెళ్లి జరిగించడానికి ప్రభు సహాయం చేస్తారనో అనుకుంటాం. కానీ అసలైన సహాయం ఏంటంటే నీలో ఉన్న కృంగుదల నుండి నేను విడుదల చేయడం, తన శాంతిని, తన సమాధానాన్ని, తన అభిషేకాన్ని, తన మహిమను నీ మీద కృమ్మరించడం, ఇది చాలా గొప్ప సహాయం. కష్టాలు ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో అతి తీవ్రంగా కలిచి వేస్తున్నప్పుడు దేవుని మహిమ, ఆయన ప్రభావము, ఆయన కోసం నిలబడ్డానికి, ఆ కష్ట పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమను తీసుకొచ్చే వారంగా మనం జీవించడానికి దేవుని మహిమ మనకు ఉపయోగపడుతాం. నా ప్రాణం నాలో కృంగిపోయినప్పుడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వినడానికి ముందు ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడా అని కనిపెట్టి ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరితో చెప్పుకోలేని ఒక కృంగుదల, ఒక డిప్రెషన్ నీలో ఉందేమో, ఒక ఫ్లిక్షన్ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఎవరికి షేర్ చేయాలో కూడా తెలియని పరిస్థితులు ఉంటే దేవుని లేఖనం నిన్ను బలపరుస్తుంది.